యెహోవా అభిషేకించినవాడు సేవకుడు. సేవకుని గురించి ఏ చెడు మాట మాట్లాడినా అది నిన్ను వెంటాడు, అది మాత్రం వదిలిపెట్టదు. నిన్ను గుర్తుపెట్టుకోండి. నన్ను గురించి గాని ఇతర ఏ సేవకుని గురించి గాని వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడినా అది విడిచిపెట్టదు, మిమ్మల్ని పట్టుకుంటది. విడిచిపెట్టదు అంటే మిమ్మల్ని ఏదో చేస్తుంది, మీ రక్షణ కోల్పోయి చేస్తుంది, కానీ మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అన్నమాట. మనశ్శాంతి ఉండదు, ఇంట్లో కరువు అయిపోద్ది మీకు మనశ్శాంతి. కాబట్టి ఏ సేవకుని గురించి మాట్లాడడానికి వెనుకారండి. యెహోవా అభిషేకించిన సేవకుడు అంటే అతడు అతీతుడు, దేవుడు పెంచుకునే పెంపుడు కుక్క. ఎవడు మాట్లాడడానికి వీల్లేదు సేవకునికి విరోధంగా. ప్రాణం తీయటానికి ఒకవేళ మీరు నన్ను కొట్టడానికి అవకాశం వచ్చినా సరే, నేను కీడు చేశాను మీరు భ్రమించినా సరే, నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. ఇది దేవుడు నియమించిన శాసనం, చట్టం. మాట్లాడడానికి